వాడలో వరద ప్రభావిత ప్రాంతాలకు ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నుంచి ఆహారం అందిస్తున్నారు. పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు. మరికొందరు స్టేడియంకు వచ్చి ఆహారం అందిస్తున్నారు. ఇక మరికొంతమంది నేరుగా వరద ప్రాంతాలకు వెళ్లి బాధితులకు ఫుడ్ ఇస్తున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వరద బాధితులందరికీ కూడా గవర్నమెంట్ ఫుడ్ సప్లై చేస్తుంది. అయితే దీనికి స్వచ్ఛందంగా వాళ్ళకే వాళ్ళు వచ్చి చాలా మంది సంస్థలు, అంటే ఇప్పుడు క్రెడై లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చి వరద ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి సుమారు 4 లక్షల పై చిలుకు మందికి కూడా ఫుడ్ సప్లై చేస్తున్నారు. అలాగే 31 ఏవైతే ఉన్నాయో గుర్తించినటువంటి ప్లేసెస్ అన్నిటికీ కూడా ఈ ఫుడ్ అనేది సప్లై చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో క్రెడై ప్రెసిడెంట్ సో మనతో ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడదాం సార్, చెప్పండి ఇప్పటికి ఎంత మందికి మీరు ఫుడ్ సప్లై చేశారు, ఎన్ని వెహికల్స్ ద్వారా ఫుడ్ ఎక్కడెక్కడికి వెళ్తుంది సార్? నిన్న మార్నింగ్ దాదాపు 4000 ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేసామండి. అది కొమ్మరపాలెంలో, అట్లానే దేవినగర్, రాజరాజేశ్వరిపేటలో కూడా మొత్తం వాటర్లోకి వెళ్ళి, స్ట్రీట్స్ లోపలికి వెళ్ళి, నీళ్ళల్లో ట్రాక్టర్ మీద నీళ్ళలోకి వెళ్ళి లోకర్స్ సహాయంతో మేము అందరికి ఫుడ్ సప్లై చేసాం. ఇంటింటికి తిరిగి చేసాము. అట్లా ఒకే చోట ఇవ్వకుండా మొత్తం ఇంటింటికి తిరిగి చేశాము. అట్లానే నిన్న అట్లానే ఈరోజు కూడా 4000 ఫుడ్ ప్యాకెట్స్, 4000 వాటర్ లీటర్ బాటిల్స్, అట్లానే 2000 బిస్కెట్ ప్యాకెట్స్ కూడా చేస్తున్నాము. ఇవాళ మొత్తం దేవి సితారా సెంటర్లో 45 డివిజన్లో కూడా మొత్తం చేస్తున్నాము. 45 డివిజన్లో చేస్తున్నాము. అట్లానే అక్కడే మిగిలిపోతే ఇంకా వచ్చి సింగనగర్లో కూడా చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. సార్, ఈ ఫుడ్తో పాటు అంటే మీ దృష్టికి ఒకవేళ చాలా లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి ఫోన్స్ మొబైల్స్ ఆగిపోయాయి, అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది లేదు, అలాంటి వాళ్ళకి కూడా మీరు ఏమన్నా బయటికి ఒడ్డుకు తీసుకొచ్చే సహాయ చర్యలు కానీ లేకపోతే వాళ్ళకి ఫుడ్ అందించేటటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారు? మేము అంటే ట్రాక్టర్ మీద లోపలికి వెళ్ళి, నీళ్ళలో లోపలికి వెళ్ళి ఇంటింటికి ఇస్తున్నామండి. వాళ్ళ దగ్గరికే మేము వెళ్తున్నాం, వాళ్ళని తీసుకురావడం కాదు. వాటర్ కావాలంటే వాటరు, ఫుడ్ కావాలంటే ఫుడ్ ప్యాకెట్స్, మాకు వీలైనంత వరకు మా శక్తి మేరకు కూడా మేము సప్లై చేస్తున్నాం. ఇండివిజువల్గా ఇంటింటికి ప్రతి గుమ్మానికి వెళ్తున్నాం మేము వెళ్ళిన చోటకి. సార్, ఇప్పుడు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, నైట్ డిన్నర్ కావచ్చు, ఏ టైం వరకు మీరంతా అవైలబుల్గా ఉంటున్నారు, ఏ టైం వరకు మీరు సప్లై చేస్తున్నారు? మేము 11 to 1 o'clock వరకు చేస్తున్నామండి వాటర్. నిన్న 3:30 అయిపోయింది మాకు. ఈవినింగ్ మార్నింగ్ 11 to 3:30 దాకా ఇస్తానే ఉన్నాం. ఎందుకంటే మేము లోపలికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడ ఒక చోట పాయింట్ దగ్గర కాకుండా ప్రతి మేము ఏ ఏరియాకి వెళ్తున్నాం, ఆ ఏరియాలో ఉన్న ప్రతి వీధిలోకి వెళ్ళి ఇంటింటికి వాళ్ళకి ఏం కావాలి, వాటర్ కావాలంటే వాటర్, ఫుడ్ కావాలంటే ఫుడ్ ఇచ్చేసి వస్తున్నామండి. ట్రాక్టర్ ఎంతవరకు మనకి 3 feet ఆ రేంజ్లో వెళ్ళేదాకా ట్రాక్టర్ తీసుకెళ్తున్నాం అండి. ఒకవేళ అక్కడ జనాలు ఏమైనా ఉన్నా కానీ ఆ ట్రాక్టర్ మీద ఎక్కించుకొని వెనక్కి తీసుకొచ్చే ఏర్పాటు కూడా చేయాలి. ఇప్పుడు లంచ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇది అయిపోయింది అనుకో ఫుడ్ ప్యాకెట్స్, అదే ట్రాక్టర్లు మనం 3 feet ఆ రేంజ్లో ఉంటే ఆ వాటర్ని, ఆ జనాల్ని తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నాం అండి. ఈ ట్రాక్టర్లు కంటిన్యూ చేస్తాం అండి, 4 ట్రాక్టర్స్. మేము ఒక పాయింట్లో ఇవ్వటం అనేది కాకుండా ప్రతి ఇంటికి అండి, ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ఫ్లోర్లో చూస్తుంటే 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్ల బిల్డింగ్లో పైనుంచి మాకు ఫుడ్ కావాలి, మాకు ఫుడ్ కావాలి, లేకపోతే వాటర్ కావాలి, పాలు కావాలనే రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. ఎంతవరకు ఏ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తున్నాం అండి. క్రెడై విజయవాడగా చెప్పండి సార్. అంటే యాక్చువల్గా చూడొచ్చు అంటే చాలా ఈరోజు డబ్బు అనేది ఎక్కడ లేదు సార్, ఎక్కడ ఉన్నవాడు లేనివాడు ఈ రెండూ లేవు, కేవలం ఆకలి అనేది మాత్రమే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు? మేము యాక్చువల్గా చాలా మందికి మేము వెళ్ళిన ఇంటీరియర్లో ట్రాక్టర్ మీద వెళ్ళామండి. మేము నడుచుకుంటే వెళ్ళలేని పరిస్థితి ఉంది. యాక్చువల్ ట్రాక్టర్ మీద వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంజన్ కూడా నిండిపోయే పరిస్థితి, బట్ ట్రాక్టర్ ఇట్ కెన్ గో దేర్. అయితే వాళ్ళకి చాలా మంది ఏమంటున్నారంటే అక్కడ కొన్నాళ్ళు లేని వాళ్ళు ఏమీ లేదండి. రిక్వైర్ మనిషికి కావాల్సింది నీరు, ఫుడ్, తర్వాత క్లాత్. బట్ ఇప్పుడు నీడు కావాల్సిందల్లా ఫుల్, ఫుడ్ కంటే ముందు ఇంపార్టెంట్ వాటర్. వాటర్ని మాత్రం చాలామంది అడుగుతున్నారు, వాళ్ళకి వాటర్ మాత్రం లేదు అనుకుండా అందరికీ సప్లై చేస్తున్నాం. రేపటి నుంచి మేము అంటే ఫుడ్డే కాకుండా క్లోత్స్ కూడా సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే చూడొచ్చు అంటే ఓవరాల్గా క్రెడైకి సంబంధించినటువంటి వారందరూ కూడా ఫుడ్ అనేది కూడా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి లారీలు, వ్యాన్లు మొత్తం అంతా కూడా ఫుడ్ అంతా కూడా తీసుకొని వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడైతే ప్లేసెస్ ఉన్నాయో అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగినగరు, పైకాపురం, దేవీనగరు, రామలింగేశ్వర నగరు, ఇలా ప్రతిరోజు ఒక ఏరియాని అంటే ప్రతి పూట కూడా ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా వీళ్ళే డాక్టర్లో వెళ్ళి అక్కడ ఎవరైతే ఉన్నారో నీడ్, ఫుడ్ ఎవరికైతే నీడ్ ఉంది, వాటర్ ఎవరికైతే నీడ్ ఉంది, మెడిసిన్స్ ఎవరికైతే నీడ్ ఉన్నాయో వీటన్నిటిని కూడా కనుక్కొని వాళ్ళకైతే సప్లై చేస్తున్నారు. వారు ఇప్పుడు ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలు, వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితులందరికీ కూడా వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారు. కెమెరా పర్సన్ ఉమాతో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.